కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసిందని మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ అన్నారు. 104 మంది అభ్యర్థులు ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. 7-13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. ఉపసంహరణలు వివిధ వార్డుల వారీగా చూస్తే జనసేన 1, టీడీపీ 49, వైఎస్ఆర్సీపీ 34, అలాగే ఇండిపెండెంట్లు మరో 40 మంది ఉన్నారన్నారు. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వు ప్రకారం నిలుపుదల చేయబడింది. తదుపరి ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎప్పుడు ఎక్కడైతే ఆ ప్రాసెస్ సాగిందో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగింపుగా 2-3 తారీఖులలో విత్డ్రాయల్స్ జరగడము, తర్వాత ఈ విత్డ్రాయల్స్లో దాదాపు 83 మంది విత్డ్రాయల్ చేస్తున్నారు. నిన్న వచ్చేసి 22 మంది, ఇవాళ 61 మంది విత్డ్రా చేసుకున్నారు. వాటిలో వచ్చేసి 1 జనసేన, 49 టీడీపీ క్యాండిడేట్లు సార్ 34 వైఎస్ఆర్సీపీ, అలాగే ఇండిపెండెంట్లు 2, అదర్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ వచ్చేసి 2, మొత్తము 83 మంది విత్డ్రా చేసుకోవడం జరిగింది. మిగిలిన అభ్యర్థులు బరిలో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి లిస్టు కూడా తయారు చేసి కంటెస్ట్ క్యాండిడేట్ లిస్టు ఈరోజే ప్రకటిస్తున్నాము. ఎంతమంది 104 మంది బరిలో ఉన్నారు ప్రస్తుతానికి. 2 వార్డులు యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు మా ఎలక్షన్ ఆఫీసర్ చెప్పారు. 1 7 వార్డు, 2 13 వార్డు. 7 వార్డుది ఆఫీసర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది సార్. అంటే సార్, 259 ఆయన వాళ్ళ ఆ వార్డులో మా విద్యార్థి వ్యక్తి ఆయన వెనుక ఆయన ఉన్నాడు, 259 నా ఛాంబర్లో ఉన్నారు. కాబట్టి నేను ఆయన ఇంటర్లోనే నాకు నామినేషన్ సబ్మిట్ చేశాను, అది విత్డ్రాయల్ ఫామ్ సబ్మిట్ చేశారు కాబట్టి నేను ఆమోదించాడని రిపోర్ట్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ 34,